సోదరి సోదరులారా, నిర్గమకాండంలోని సందేశాలను విని ఆనందిస్తున్నారు కదూ. చూచారుగా, ఫరూ రాజు ప్రతిసారి తెగులు వచ్చిన తర్వాత రాజీ బేరం మొదలు పెడుతున్నాడు. ఇలా ఇప్పటికే 4 సార్లు చేశాడు. కానీ దేవుని ప్రజలు రాజీ పడకూడదు. లోకమనే ఈజిప్టు నుండి బయటికి వస్తేనే కాని దేవుణ్ణి అర్థవంతంగా ఆరాధించటం కుదరదు. 2 గుర్రాలపై స్వారీ చేయడం అసాధ్యం. ఎక్కువ దూరం పోవద్దు అని సైతాను బోధ, అది దేవుని బిడ్డలు లక్ష్యపెట్టకూడదు. సైతాను ఆలోచనలు నశించాలి, దేవుని ఆలోచనలు వర్ధిల్లాలి. మోషే అహరోనులు జంట నాయకులు. అహరోను మోషే నోటికి బూర. అహరోను వృత్తిరీత్యా యాజకుడు, మోషేతో ఉపనాయకుడు. మోషే సోదరి మిర్యాము. కుమారులు నాదాబు, అబిహు, ఎలియాజరు, ఈతామారు. అహరోనును బట్టే యాజక ధర్మం ఏర్పడింది. సోదరీ సోదరులారా, నేటి సందేశం నిర్గమకాండం 9:1-12 వరకు జాగ్రత్తగా వినండి. యెహోవా మోషేతో అన్నాడు, హెబ్రీయుల దేవుడైన యెహోవా వాక్కు, నన్ను సేవించడానికి నా ప్రజలను పోనీయి. నీవు వారిని పోనీయనొల్లక ఇంకా వారిని నిర్బంధిస్తే యెహోవా బాహుబలం పొలములో ఉన్న నీ పశువుల మీదికి, నీ గుర్రముల మీదికి, గాడిదల మీదికి, ఒంటెల మీదికి, ఎద్దుల మీదికి, గొర్రెల మీదికి వస్తుంది. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగుతుంది. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను, ఈజిప్టు పశువులను వేరుపరుస్తాడు. ఇశ్రాయేలీయులకు ఉన్న వాటన్నిటిలో ఒక్కటైనా చావదని హెబ్రీయుల దేవుడైన యెహోవా మాటగా అతనితో చెప్పు. యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యం జరిగిస్తాడు. మరునాడు యెహోవా ఆ కార్యమే జరిగించాడు. ఈజిప్టు వారి పశువులన్నీ చచ్చాయి, గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒక్కటి కూడా చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకునేటందుకు పంపగా, ఇశ్రాయేలు పశువులలో ఒక్కటైనా చావలేదు, అయినా అప్పటికీ ఫరో హృదయం కఠినమైనందున జనులను పంపలేదు. యెహోవా అన్నాడు, మీరు మీ పిడికిళ్ల నిండా ఆవపు బుగ్గి తీసుకోండి. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దానిని చల్లాలి. అప్పుడు అది ఈజిప్టు దేశమంతటా సన్నపు ధూళి అయి ఈజిప్టు దేశమంతటా మనుషుల మీద, జంతువుల మీద పొక్కులు, దద్దుర్లు అవుతాయని మోషే అహరోనులతో చెప్పాడు. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచారు. మోషే ఆకాశము వైపు దానిని చల్లగానే అది మనుష్యులకు, జంతువులకు పొక్కులు, దద్దుర్లు అయింది. ఆ దద్దురు వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలువలేకపోయారు. ఆ దద్దుర్లు శకునగాండ్లకు, ఈజిప్టు ప్రజలందరికీ పుట్టాయి. అయినా యెహోవా మోషేతో చెప్పినట్లు ఆయనే ఫరో హృదయాన్ని కఠినపరచాడు. అతడు వారి మాట వినలేదు. సోదరీ సోదరులారా, ఇది 5వ తెగులు, పొక్కులు, దద్దుర్లు. దేవుడు ఫరో మీద కఠిన చర్య తీసుకుంటున్నాడు. ఈజిప్టు దేశీయులందరి మీదికి తీర్పు వచ్చింది. ఫరో దేవుని మాటను పెడచెవిని పెడుతున్నాడు. అందుకే ఈజిప్టు దేశ నివాసులందరి మీదికి దేవుని తీర్పు తెగుళ్ల రూపంలో అంచెల వారీగా వస్తున్నది. ఇంతవరకు ఫరో తన హృదయాన్ని తానే కఠినపరుచుకున్నాడని చెప్పబడింది. అయితే ఈ అధ్యాయంలో దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నట్లు చెప్పబడింది. ఫరో దేవుణ్ణి దేవుడుగా గుర్తించడం లేదు. దేవునికి విధేయత చూపటం లేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చటం లేదు. అందుకే ఇటువంటి భయంకరమైన తీర్పు ఈ దేశం మీదికి వస్తున్నది. దానికి ఫలితంగా భయంకరమైన నాశనం దేశానికి ప్రాప్తిస్తున్నది. సోదరుడా, సోదరి, దేవుడు మనల్ని ఆశీర్వదించగోరుతున్నాడు, రక్షించగోరుతున్నాడు. కాని మనం నిరాకరిస్తే ఆశీర్వాదమే శాపంగా మారుతుంది. జాగ్రత్త. సోదరుడా, సోదరి, ఈ విషయమై మనలో ప్రతి ఒక్కరము జాగ్రత్త వహించాలి. చూడండి, ఫరోకు ఇదే దుర్గతి ప్రాప్తిస్తున్నది. ఫరో ఈ తెగులు వచ్చినప్పుడైనా ఇశ్రాయేలు ప్రజలను వెళ్లనిస్తే ఎంతో బాగుండేది.
ఈ తెగులు దానంతటా అదే రాలేదు, దేవుడు రప్పించాడు గనుక వచ్చింది. ఫరో రాజుకు అతని ప్రజలకు దేవుడు విధించే శిక్ష చాలా తీవ్రమైనది. భూగర్భశాస్త్రజ్ఞులు తవ్వకాలలో దొరికిన అలనాటి అవశేషాలను ప్రదర్శనశాలలో ఉంచారు. అపిస్ అనే ఎద్దుముఖం దేవతను ఈజిప్టు వారు పూజించారు. అది నల్లటి ఎద్దు. మెంఫిస్ నగరంలో ఈ నల్ల ఎద్దు దేవతకు ఒక పెద్ద దేవాలయం నిర్మించబడింది. మెంఫిస్ నగర దేవత ఫటా అనే పేరుతో అక్కడ ప్రతిష్ఠించబడింది. అఫిస్ దేవత కిరణ సంయోగము వలన వెన్నెలలో జన్మించినది. ప్రతి సంవత్సరం ఈ అఫిస్ దేవత కొత్త అవతారం ఎత్తుతుంది. చనిపోయిన ఎద్దుముఖము దేవత తవ్వకాలలో బయటపడింది. ఈ దేవత ఆత్మ లోకమంతటా ఒసీరిస్ అఫిస్ రూపాలలో ప్రసరిస్తున్నదని వారి నమ్మకం. ఇప్పుడు ఆ ఎద్దులన్నిటికీ పొక్కులు దద్దుర్లు లేచాయి. విగ్రహారాధన అనే ఈజిప్టు దేశీయ వ్యవస్థపై దేవుడు తీర్పును ప్రకటించాడు. ఈ విగ్రహారాధన వైపు అడపాదడపా ఇస్రాయేలీయులు కూడా మొగ్గుతూ ఉండడం జరిగింది. ఈజిప్టులోని గుర్రాలు పేర్కొనబడినవి. గుర్రం యుద్ధానికి సంకేతం. రథాలకు పూన్చబడిన ఈజిప్టు గుర్రాలు ప్రపంచమంతటా పేరెన్నిక గలవి. అనేక దేశాలలో ఈజిప్టు గుర్రాలకు మంచి గిరాకీ ఉన్నది. ఈ గుర్రాలు బలమైనవి. కీర్తనలు 20:7. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడతాము అని దావీదురాజు గానం చేశాడు. కీర్తనలు 33:17. రక్షించడానికి గుర్రము అక్కరకు రాదు. అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పించజాలదు. గుర్రాలను గురించి యెషయా గ్రంథం 31:1-3 వరకు ఆసక్తికరమైన విషయాలెన్నో చెప్పబడ్డాయి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకుండా, యెహోవా వద్ద విచారణ చేయకుండా సహాయము నిమిత్తము ఈజిప్టుకు వెళుతూ గుర్రాలను ఆధారం చేసుకొని వారి రథాలు విస్తారములని, ఆ రౌతులు బలాఢ్యులని, వారిని ఆశ్రయించే వారికి శ్రమ. అయితే ఆయన బుద్ధిమంతుడు, మాట తప్పడు. దుష్టుల ఇంటివారి మీద, కీడు చేసేవారికి తోడ్పడేవారి మీద ఆయన లేస్తాడు. ఈజిప్టు వారు మనుషులే కాని దేవతలు కారు గదా. ఈజిప్టు వారి గుర్రాలు మాంసమయములే కాని ఆత్మ కావుగదా. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఇస్రాయేలీయుల రాజులు ఈజిప్టు గుర్రాలపై ఆశ పెట్టుకోకూడదు. కానీ సొలొమోను ఈజిప్టు నుండి ఎన్నో గుర్రాలను రప్పించుకున్నాడు. గోత్రకర్తల హయాములో గుర్రాలు బొత్తిగా నిషేధం. పొక్కులు దద్దుర్లు అనే ఈ తెగులు మరణకరమైనది. పశురూపంలో ఉన్న దేవతలన్నిటిమీదికి ఈ తెగులు ప్రయోగించబడింది. ఈజిప్టు దేవతలన్నిటికంటే యెహోవా గొప్ప దేవుడని రుజువైంది. తెగులు వచ్చినప్పుడు తమను తాము స్వస్థపరుచుకోలేని దేవుళ్లకు ఇది కఠిన తీర్పు. రాబోయే తెగులు వడగండ్లు. దేవుడు ఇస్రాయేలీయులను ఈ తెగులు నుండి కాపాడాడు. తెగుళ్ళు ఇస్రాయేలీయుల విశ్వాసాన్ని వృద్ధి చేశాయి. కాని అవే తెగుళ్ళు అవిశ్వాసులను హతమార్చాయి. ఒకవేళ ఇస్రాయేలీయుల పశువులకు కూడా ఈ తెగులు వచ్చి ఉంటే ఇది సహజముగా వచ్చిన ప్రకృతి సంభవము అని ఫరో సరిపెట్టుకొని ఉండేవాడు. కాని ఇస్రాయేలు పశువులు క్షేమంగా ఉన్నాయి. ఇది హెబ్రియుల దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే అని ఫరో గుర్తించాడు. అయితే ఈ సంఘటనకు ఫరో హృదయం స్పందించకపోగా అతడు తన హృదయాన్ని కఠినపరుచుకోవడానికి మరో అవకాశం లభించింది. గుప్పెడు బూడిద దేశమంతటా దుమ్ముగా వ్యాపించటం, అవి దద్దులు పొక్కులుగా మారడం గొప్ప అద్భుతమే. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో మోషే మనస్సు ఎంత అలసిపోయిందో చూడండి. నా ప్రజలను వెళ్ళనియ్యి అని అడగడానికి దేవుడు మోషేను పంపాడు. అడిగి అడిగి అతనికి విసుగు వచ్చింది. దేవుడు తిరిగి తిరిగి మోషేను పంపుతున్నాడు. ఇందులో మనం ఒక పాఠం నేర్చుకోగలం. దేవుడు చేయమన్నది సాధించే వరకు
నిరుత్సాహపడకూడదు. దీర్ఘశాంతం అలవరుచుకోవాలి. పట్టుదలతో పనిచేయాలి. ఈ తెగుళ్ళు వచ్చినప్పుడు ఈజిప్టు దేశీయులు తమ దేవుళ్ళు ఎంత శక్తిహీనులో గ్రహిస్తున్నారు. తెగుళ్లను ఆ దేవతలు ఆపలేకపోతున్నాయి. హఫి అనే నదీ దేవత, ఈ దేవత నదీ జలాలు రక్తమయం కాకుండా ఆపలేకపోయింది. హతోర్ అనే దేవత ఆవు రూపంలో ఉంటుంది. ఈ దేవతలు ఈజిప్టు దేశంలోని పశువులు చావకుండా చేయలేకపోతున్నాయి. అయోన్రా అనే సూర్యదేవత ఈజిప్టు దేవతలన్నిటికీ ప్రధానమైన దేవత. ఈ దేవత దేశాన్ని చీకటి కమ్మినప్పుడు ఆ చీకటిని ఆపలేకపోయింది. 3 రోజులు దేశమంతా చీకటితో నిండిపోయింది. హెబ్రియులకు ఈజిప్టు వారికి దేవుడు బయలుపరచిన సత్యం ఇదే. యెహోవా మాత్రమే సజీవుడు, సర్వశక్తిమంతుడు. ఈజిప్టు దేవతలు విగ్రహ రూపంలో ఉంటాయి. సూర్య విగ్రహం, నదీదేవత విగ్రహాలు ఈజిప్టు దేశంలో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. హెబ్రియులు ఆరాధించే దేవుడు సజీవుడు, ఏకైక సత్యదేవుడు ఆయనే. ఆయనే ఆరాధింపదగిన దేవుడు. మోషే హెచ్చరికలను పాటించడానికి దేవుడు ఫరోకు ఎన్నో అవకాశాలిచ్చాడు. చిట్ట చివరికి దేవుడు ఏమనుకున్నాడంటే, ఫరో ఏం చేస్తాడో చెయ్యనియ్యి, చివరి వరకు కనిపెట్టి చూస్తాను. ఈ విధంగా ఫరో తన హృదయాన్ని అంతకంతకు కఠినపరుచుకుంటూ వచ్చాడు. చిట్ట చివరికి అది రాయి కంటే కఠినమైపోయింది. అయితే దేవుడు ఫరో హృదయాన్ని బలవంతంగా కఠినపరచలేదు. గాని ఫరోకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. ఫరో కావాలని ఇష్టపూర్వకంగా దేవుణ్ణి వ్యతిరేకించాడు. సోదరుడా, సోదరి, ఎడతెగకుండా దేవుణ్ణి వ్యతిరేకించేవారు రానురాను దేవుని వద్దకు వచ్చే అవకాశాన్ని పూర్తిగా పోగొట్టుకుంటారు. ఏ విధంగానైనా మానవుడు తీర్మానాన్ని వాయిదా వేయకూడదు. తరుణముండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి. దేవుని స్వరాన్ని వినకుండా వాయిదా వేస్తుంటే రానురాను ఆ స్వరం వినబడడం మానేస్తుంది. సోదరీ సోదరులారా, గ్రహించండి, నేడే ఆయన స్వరం వినడం మేలు. రానురాను హృదయాన్ని గట్టిపరుచుకోవడం అనర్థక హేతువు. ఈ విషయాన్ని శ్రోతలు గ్రహించాలి. మోషే బూడిదను తీసుకొని చల్లాడు. ఆవపు బుగ్గి చేతిలోకి తీసుకున్నాడు. అది కొలిమిలోని బూడిద. ఈ బూడిద బలిపీఠం క్రింది బూడిద అయి ఉండవచ్చు. అన్యజాతులు నరబలులు ఇవ్వటం పరిపాటి. టైఫోన్ అనే దేవతకు ఇచ్చిన నరబలులు దహించబడిన తరువాత బూడిద మిగులుతుంది. ఆ బూడిదను చల్లితే తెగుళ్ళు ఆగిపోవాలి. కాని మరో తెగులు రావటానికి మోషే ఆ బూడిదను ఉపయోగిస్తున్నాడు. మనుష్యులకు బొబ్బలు లేచాయి. ఈ బొబ్బల వలన తీవ్రమైన జ్వరం వస్తుంది. బొబ్బలు లేచిన స్థలంలో చర్మం వాస్తుంది. ఆ సమయమందు వచ్చిన ఈ బొబ్బల తెగులు మనుష్యులకు, పశువులకు కూడా వ్యాపించింది. ఈ విషయంలో మంత్రగాండ్లు ఏమీ చేయలేకపోయారు. సజీవుడైన సత్యదేవుని ఎదుట మంత్రతంత్రాలు ఏమాత్రము నిలవవు. క్షుద్రదేవతలు అన్నీ ఓడిపోవాల్సిందే. దేవుడు తన శక్తిని ఈ విధంగా కనపరుచుకున్నాడు. ఈ సందర్భంలో రోమాపత్రిక 9:14-21 వరకు వినండి. దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. దేవుడు మోషేతో అన్నాడు, నేను ఎవరిని కరుణిస్తానో వారినే కరుణిస్తాను. ఎవనియందు జాలి చూపుతానో వానియందు జాలి చూపుతాను. పొందగోరే వాని వలన గాని, ప్రయాసపడే వాని వలన గాని కాదు, కరుణించు దేవుని వలననే అవుతుంది. లేఖనము ఫరోతో ఈలాగు చెప్పింది, నేను నీ యందు నా బలము చూపటానికి, నా నామము లోకమందంతటా ప్రచురమవ్వడానికి నిన్ను నియమించాను. కాబట్టి ఆయన ఎవరిని కనికరింపగోరుతాడో వారినే కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచగోరుతాడో వారినే కఠినపరుస్తాడు. అలాగైతే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇంకా నేరము మోపనేలా అని నీవు నాతో చెబుతావు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పడానికి నీవెవడవు.
నన్నెందుకు ఇలాగు చేశావని రూపింపబడినది రూపించిన వానితో చెబుతుందా? ఒక్క ముద్దలో నుండి ఒక ఘటం ఘనతకు, ఒకటి ఘనహీనతకు చేయడానికి మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా? పరోహృదయము సహజంగా కఠినమైనది. అతడు తన ఆత్మ వినాశనానికే హృదయాన్ని గట్టిపరుచుకున్నాడు. అతడు దేవుని మాటను బొత్తిగా వినడు. దేవుడు ఈ ఫరోను కూడా తన సంకల్పసిద్ధికి వాడుకున్నాడని మనం గ్రహించాలి. ఫరో హృదయ కాఠిన్యానికి అతడే బాధ్యత వహించాలి. 2 కొరింథీ 2:15-16 వచనాలు వినండి. రక్షించబడే వారి పట్ల, నశించేవారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించేవారికి మరణార్థమైన మరణపు వాసనగా, రక్షించబడేవారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము. దేవుడు ఫరోకు పూర్తిగా నైతిక స్వేచ్ఛ ఇచ్చాడు. అతనికి ఇష్టమైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలడు. దేవుడతన్ని బలవంతం చేయడు. ఈ విషయాలను మా శ్రోతలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మానవుని తీర్మానానికి మానవుడే బాధ్యుడు. సోదరీ సోదరులారా, ఈ సందర్భంలో మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం తెలియచేయగోరుతాము. బైబిలులోని చరిత్ర అవసరమైన సంఘటనలను మాత్రమే గ్రంథస్థం చేసింది. నిర్గమకాండం 1 అధ్యాయంలో ఈజిప్టు దేశంలోని ఫరో పేరును దేవుడు రాయించలేదు. అయితే 2 మంత్రసానుల పేర్లు రాయించాడు. సిప్రా, పూయా కొద్ది వచనాలలోనే 3.5 శతాబ్దాల చరిత్రను దేవుడు కుదించి రాయించాడు. నిర్గమకాండం 3:40-40 ఒక్క సంవత్సరంలో జరిగిన సంఘటనలే ఉన్నాయి. ఆదికాండములో ఎందరో వ్యక్తుల చరిత్రలు రాయబడి ఉన్నాయి. అయితే నిర్గమకాండంలో ముఖ్యంగా మోషే అనే వ్యక్తిని గూర్చే రాయబడింది. మరో మాట, మోషే మామ ఇత్రోను గురించి మీరు ఎంతవరకు జ్ఞాపకం ఉంచుకున్నారు? ఇత్రో విచిత్రమైన వ్యక్తి. ఆదికాండంలో మెల్కీషెదెకు కూడా విచిత్రమైన వ్యక్తే. వీరిద్దరూ హెబ్రియులు కారు, కాని నిజమైన దేవుణ్ణి అనగా యెహోవాను ఆరాధించిన వ్యక్తులే. వీరిద్దరూ పాత నిబంధనలో ప్రముఖ పాత్ర వహించిన వారే. దేవుడు పక్షపాతము లేనివాడు. ఇశ్రాయేలు జాతిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్న, మిగతా జాతులను ప్రేమించిన దేవుడు. లోకంలోని సమస్త జాతులను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇత్రో నిజమైన దేవునియందు విశ్వాసము గలవాడు. దేవుడు ఇశ్రాయేలీయులకు ఏమి చేశాడో, వారిని ఏ విధముగా ఆశీర్వదించాడో ఎరిగినవాడై ఆ సత్యదేవుణ్ణి తాను కూడా ఆరాధించసాగాడు. అతడు మోషేకు మామ అయ్యాడు. దేవుడు మోషేను ఏ విధంగా నాయకత్వానికి సిద్ధపరుస్తున్నాడో గమనించండి. మోషేకు ఇత్రో కొన్ని సలహాలిచ్చాడు. మామ అల్లుళ్ళు పరస్పరం ఎంతో ప్రేమాభిమానాలు గలవారు. మోషే ద్వారానే ఇత్రో నిజమైన దేవుడెవరో తెలుసుకోగలిగాడు. మోషే ఇత్రో దగ్గర ఉండి అతని ప్రాపకం సంపాదించాడు. అతని కుమార్తెను పెళ్లాడాడు. ఇత్రో యొక్క జ్ఞానాన్ని, అనుభవాన్ని అతడు ఉపయోగించుకున్నాడు. దేవుని యందలి విశ్వాసమును ఇతరులతో పంచుకోవడం గొప్ప ఆశీర్వాదం. ఇలాంటి సహవాసంలో ఒకరి నుండి ఒకరు నేర్చుకునేవి ఎన్నో ఉంటాయి. ఒక వ్యక్తికి మన ఆధ్యాత్మిక అనుభవాలు పరిచయం చేయటంలో దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు. తోటివారికి మీరు యేసు ప్రభువును పరిచయం చేస్తున్నారా? శ్రోతలు, మోషే వ్యక్తిగత జీవితం ఇత్రో మీద ఎంతో ప్రభావం చూపింది. నిర్గమకాండం 18:11 ఇత్రో ఏమన్నాడు? ఈజిప్టు వారు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూచి, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది. ఇత్రో మోషేకు మామ అయినందుచేత అతని ద్వారా సత్య ఏక దేవుడు ఎవరో తెలుసుకోగలిగాడు. ఇదే సత్యాన్ని
మనము జాగ్రత్తగా పరిశీలించాలి. ఇత్రో మంచి వ్యవహార దక్షత గలవాడు. ఇతడు వృత్తిరీత్యా కాపరి యాజకుడు కూడా. ఇతని కుమార్తె పేరు సిప్పోరా, అల్లుడు మోషే, కుమారుడు హోబాబు. సోదరీ సోదరులారా, గమనించారా? నిర్గమకాండంలోని పాత్రలు మోషే, మిర్యాము, ఫరో కుమార్తె, ఫరో, అహరోను, యెహోషువా, బెసలేలు. ఈ గ్రంథమందలి ముఖ్య స్థలాలు ఈజిప్టు, గోషేను, నైలు నది, మిద్యాను, ఎర్ర సముద్రం, సీనాయి ప్రదేశం, సీనాయి కొండ. ఈ గ్రంథంలో పేర్కొనబడినన్ని అద్భుతాలు మరే గ్రంథంలోనూ లేవు. ఈ గ్రంథంలో మరో విశేషమేమిటంటే దశాజ్ఞలు ఇందులోనే ఉన్నాయి. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు అనగా 4 శతాబ్దాలు బానిసలుగా జీవించారు. ఫరో వారిని చాలా వేధించాడు. దాస్యమనేది పాపానికి సంకేతం. ఎన్నో సంవత్సరాలు దాస్యములో ఉన్న ప్రజలకు విమోచన లభించటం చాలా కష్టం. దీనికి దేవుడు ఏర్పరచుకున్న ఒక నాయకుడు అవసరం. ఈజిప్టులో తాము పొందిన అనుభవాలు వారికి గుణపాఠం నేర్పాయి. దేవుడు మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు చేయించి తన ప్రజలైన ఇశ్రాయేలును బయటికి నడిపించాడు. పస్కా పండుగ వారికి వెనుకటి చరిత్రను జ్ఞాపకం చేస్తుంది. సోదరీ సోదరులారా, దేవుడు మనలను క్రీస్తు ద్వారా పాపదాస్యము నుండి విడిపించాడు. యేసు ప్రభువు తన శిష్యులతో రాత్రి భోజనం చేస్తూ పస్కా పండుగను ఆచరించాడు. మన స్థానంలో తాను చనిపోయి మనల్ని పాపము నుండి విమోచించాడు. దేవుడు ఇశ్రాయేలీయులను పాపదాస్యం నుండి విడిపించడానికి ఈజిప్టు దేశం మీదికి తెగుళ్లు రానిచ్చాడు. మోషే ధైర్యంతో తన ప్రజలను ఎర్ర సముద్రం దాటించాడు. దశాజ్ఞలను మోషే స్వీకరించాడు. సోదరీ సోదరులారా, దేవుడు అద్భుతాలు చేయగలడు. అయితే మనలను మంచి నాయకుల ద్వారా నడిపిస్తాడు. దేవుని మాటలు మనకు ఎంతో ఉపకరిస్తాయి, మనలను నడిపిస్తాయి, మనకు జ్ఞానం ప్రసాదిస్తాయి. సోదరీ సోదరులారా, వచ్చే పాఠంలో మరో తెగులును గూర్చి విందాము. అది వడగండ్ల తెగులు. ఇంతటితో పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.